यस गुड इवनिंग, यस गुड इवनिंग बस माटी शेखर संपत गौड सूर्यतेज వచ్చినవా మార్నింగ్ క్లాస్ రావట్లేదు సూర్యతేజ మార్నింగ్ 8 AM ఇవాళ కనిపించలేదు రైట్ 30% ఏంటంటే ఆఫ్ బస్ నడుస్తుంది బస్ ఓకేనా యూకే యూ కెన్ యూస్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు ఏంటంటే డిస్కౌంట్ వస్తుంది మా ప్యాక్స్ లైవ్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ వీడియో కోర్సెస్ ఈ బుక్స్ ఏది పర్చేజ్ చేసినా Y217 కోడ్ ఉపయోగించి మీకు డిస్కౌంట్ అనే వస్తుంది ఆంధ్రప్రదేశ్ SIN కానిస్టేబుల్ బ్యాచ్ స్టార్ట్ అయింది బస్ ఇంకెవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు April 21st రోజు స్టార్ట్ అయింది రైట్ ఇంకా దీని మీద ఇప్పుడు ఏంటంటే డిస్కౌంట్ రావాలంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే ఓకేనా ఇది క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 1999 పైన డిస్కౌంట్ వస్తుంది ఏంటంటే దగ్గర దగ్గర మీకు 1359 రూపీస్కి వస్తుంది 1359 రూపీస్ ఏపీఐ అండ్ ఎస్ఐ ఇంతకుముందు అయిన క్లాసెస్ కూడా వస్తాయి మీకు ఓకేనా రైట్ 12 ఆస్కార్ ఫిలిం పాట్ ఇర్ఫాన్ ఖాన్ రీసెంట్గా జాయిన్ అయ్యాడు కదా ఎస్ సూర్యతేజ కనిపిస్తలేవు ఈ మధ్యన మార్నింగ్ క్లాస్ రావట్లేదా రైట్ మనకు చెప్పినా కదా బాస్ ఆల్రెడీ మీకు 1999 అనేది నడుస్తుంది ఏపీఎస్ఐ అనేది ఓకేనా క్యాపిటల్ Y217 కూడా ఉపయోగించండి ఖచ్చితంగా డిస్కౌంట్ వస్తుంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 999 నడుస్తుంది ఓకేనా క్యాపిటల్ Y217 కూడా ఉపయోగిస్తే ఇదేంటి జస్ట్ 679 రూపీస్కి వస్తుంది 679 రూపీస్ ఓకే రైట్ వాయిస్ క్లియరా సంపత్ గౌడ్ సూర్యతేజ అండ్ మడిశేఖర్ వాయిస్ క్లియరా ఒకసారి నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు ఆ వాయిస్ వస్తుంది వస్తుందా వాయిస్ అనేది ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు సూర్యతేజ సంపత్ గౌడ బస్ ఆన్సర్ ఇవ్వాలా బస్ నాకు వాయిస్ క్లియరా ఎస్ సూర్యతేజ ఏమైంది అండ్ మడిశేఖర్ మడిశేఖర్ రవికుమార్ సుప్రా షేక్ ఓకే మహీబోత్ ఓకే క్లియరా రైట్ రైట్ డన్ బాస్ రైట్ దిస్ విటమిన్ ఈజ్ కామన్లీ కాల్డ్ ఫర్ ద సన్షైన్ విటమిన్ మీకు అందరూ తెలిసే ఉంటుంది సన్షైన్ విటమిన్ దేని అంటున్నారు ఎండదారాచే విటమిన్ సన్షైన్ అంటే ఎండదారాచే విటమిన్ బస్ ఓకేనా ఒకసారి ఎగ్జామ్లో కూడా ఏంటంటే సన్షైన్ ఎండదారాచే విటమిన్ అన్నాడు ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలా అనిస్తాడు ఓకేనా ఏంటంటే వాళ్ళు దాన్ని కన్వర్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు ఇచ్చేటప్పుడు కూడా సన్షైన్ విటమినే వస్తుంటారు తెలుగు మీడియం విద్యార్థులకు అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈ ఎండ ద్వారా వచ్చేది అందరి తెలుస్తూనే ఉంటుంది ఓకేనా ఏ విటమిన్ అంటారు దాన్ని సన్షైన్ కాకపోతే ఇక్కడ సన్షైన్ దాని అనే డి విటమిన్ అని ఇవ్వలేదు బాస్ ఓకేనా దాని యొక్క శాస్త్రీయనామం ఇచ్చిండు ఓకేనా శాస్త్రీయనామం ఇచ్చిండు ఇక్కడ ఏంది అనేది అడుగుతున్నాడు ఓకేనా క్యాల్సిఫెరాల్ దాన్ని ఏమంటారు అంటే క్యాల్సిఫెరాల్ విటమిన్ డి నిజం చెప్పాలంటే విటమిన్ డి విటమిన్ డి అని వేడి ఇక్కడ విటమిన్ డి అని ఇస్తే అందరు పెడతారు కాకపోతే దాని శాస్త్రీయనామం ఇచ్చిండు విటమిన్ డి ఎస్ క్యాల్సిఫెరాల్ ఓకేనా ఈ బొక్కల అరుగుదల విటమిన్ డి అనేది బొక్కల అరుగుదల అంటే బోన్స్ ఉంటాయి కదా బోన్స్ కింద అరిగిపోతే విటమిన్ డి ఇవ్వతే బొక్కలు టైట్ అవుతుంటాయి బోన్స్ టైట్ అయ్యాయి ఏంటంటే కరెక్ట్గా విటమిన్ డి లోపం వల్ల ఏమంటే బొక్కలలో తరుగుదల వస్తుంటుంది ఓకే ఎట్స్ రికెట్స్ రైట్ అండ్ రెటినాల్ రెటినాల్ అంటే విటమిన్ ఏ బాస్ ఇది రెటినాల్ అనేది విటమిన్ ఏ విటమిన్ ఏకి సంబంధించింది ఈ రెటినాల్ విటమిన్ ఏ లోపం వల్ల జిరాఫ్తమిలియా ఓకేనా జిరాఫ్తమిలియా అనే డిసీజ్ వస్తుంటుంది ఓకేనా కంటికి సంబంధించిన వ్యాధి ఏది రెటినాల్ విటమిన్ ఏ అంటుంటారు జిరాఫ్తమిలియా మొన్న అడిగాడు SSCGL విటమిన్ లోపం విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంది అని అడిగాడు ఓకేనా జిరాఫ్తమిల్ ఎస్ రెటినాల్ క్యాల్సిఫెరాల్ ఓకేనా నికోటిన్ యాసిడ్ దీన్ని నియాసిన్ అని కూడా అంటుంటారు బాస్ నియాసిన్ అనుకుంటారు నికోటిన్ యాసిడ్ ఇదంటే విటమిన్ B3 ఓకేనా దీన్ని ఏమంటారు అంటే విటమిన్ బి త్రీ దీనివల్ల ఏంటంటే ఏ వ్యాధి వస్తుందంటే పెల్లాగ్ర ఈ దీని యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే పెల్లాగ్ర వ్యాధి వస్తుంటుంది పెల్లాగ్ర వ్యాధి ఇది విటమిన్ డి నికోటిన్ యాసిడ్ లేకపోతే నియాసిన్ అని కూడా అంటుంటారు దాన్ని నియాసిన్ రైట్ ఐ ప్రాబ్లం విటమిన్ ఏ ఎస్ ప్యాంథోనిక్ యాసిడ్ అంటే విటమిన్ బి ఫైవ్ మనం తిన్న ఆహారం ఏంటంటే ఎనర్జీగా మారడానికి ఏ విటమిన్ తోడ్పడుతుందంటే ప్యాంథోనిక్ యాసిడ్ ఆర్ విటమిన్ B5 మనం తీసుకున్న ఆహారము ఎనర్జీగా మారడానికి ఏది విటమిన్ తోడ్పడుతుందంటే ప్యాంథోనిక్ యాసిడ్ ఓకే ఎస్ పెల్లాగ్ర అనేది స్కిన్కి సంబంధించిన వ్యాధి బాస్ ఓకేనా క్లియర్ రైట్ విటమిన్ ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి చూడండి విటమిన్ ఈ ఏమంటారు రెటినాల్ ఓకేనా విటమిన్ ఈ అంటే సైంటిఫిక్ నేమ్ రెటినాల్ అండ్ విటమిన్ సి ఆస్పార్
ఆమ్లం ఆస్పార్గిక్ ఆమ్లం ఇప్పుడు ఏంటంటే మనకు కరోనా వైరస్ ఉంది కదా విటమిన్ సి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆల్రెడీ న్యూస్లో వస్తుంది ఓకేనా విటమిన్ సి ఓకేనా రైట్ క్యాల్సిఫెరాల్ అనేది విటమిన్ డి ఓకేనా టోకోఫెరాల్ అనేది విటమిన్ ఇ ఓకేనా అండ్ కే అనేది రైట్ కేకి ఏంటంటే విటమిన్ యొక్క శాస్త్రీయ నామాలు బాస్ ఇవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఏంటంటే మీకు ఏపీఎస్ఐ కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ బయాలజీ నుంచి విటమిన్స్ నుంచి 100% ఒక క్వశ్చన్ ఉంటుంది డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది విటమిన్ నుంచి ఓకేనా విటమిన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి బాస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ విటమిన్ నుంచి 100% వస్తుంది ఓకేనా విటమిన్ బిని విటమిన్ బి వన్ ఏమంటారంటే థయామిన్ అండ్ విటమిన్ బి టూ ఓకేనా రైబోఫ్లోవిన్ అండ్ విటమిన్ బి త్రీ ఇంతకుముందు చెప్పిన నియాసిన్ అండ్ విటమిన్ బి ఫైవ్ ఇంతకుముందు చెప్పిన ప్యాంథోనిక్ యాసిడ్ ఆర్ నియాసిన్ ఓకేనా ప్యాంథోటిక్ ఓకేనా అండ్ పైరిడాక్సిన్ ఓకేనా బి సిక్స్ అనేది పిరిడాక్సిన్ అండ్ బి సెవెన్ బయోటిన్ అండ్ బి నైన్ పోలిక్ యాసిడ్ ఓకేనా బి ట్వెల్వ్ ఏంటండి సైనోకో బాలమిన్ సైనోకో బాలమిన్ ఇవి రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఎస్ సంపద కూడా నువ్వు చెప్పింది కరెక్టే ఏడిఈకే ఓకేనా ఫ్యాట్స్ అలెబుల్ ఓకేనా కొవ్వులో కరిగేటి బి అండ్ సి అయితే వాటర్లో కరిగే విటమిన్స్ సూపర్ ఎస్ విటమిన్లను కనుక్కున్నది ఫంక్ ఓకేనా ఎస్ విటమిన్లను కనుక్కున్నది ఎవరంటే ఫంక్ అంటారు బాస్ ఓకే రైట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సూర్య చిన్ని అప్పుడేమో ఆన్సర్ వేయలే ఇప్పుడేమో ఆన్సర్స్ ఇస్తున్నావా సూపర్ రైట్ ఎస్ గుడ్ ఈవినింగ్ అమ్మా రైట్ సైనోకోబాలం విటమిన్లు కనుక్కున్నది ఫంక్ ఓకేనా బీసీ అనేది వాటర్లో కలుగుతుంటాయి ఓకేనా ఏడీకే అనేది క్రొవ్వులో కలిగే విటమిన్స్ మీకు ఆల్రెడీ మీకు సార్ చెప్పింటారు సైన్స్ క్లాస్లో సార్ చెప్తుంటారు సైన్స్ క్లాస్ జస్ట్ మనం ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కస్ చేస్తున్నాం సార్ మీకు ఆల్రెడీ చెప్తున్నట్టున్నాడు రైట్ శేషాచలం హిల్స్ ఆర్ రీసెంట్లీ డిక్లేర్డ్ శేషాచలం కొండలను ఇటీవల ఇలా ప్రకటించారు ఏంటంటే శేషాచలం కొండలు ఏంటంటే 2010 ఏంటంటే బయో రిజర్వ్గా అనౌన్స్ చేసిండు ఏంటంటే అక్కడ ఉన్న ఎనిమల్స్ని వేటాడడం కానీ ఓకేనా అక్కడ ఉన్న ఎనిమల్స్ని ఓకేనా శేషాచలం కొండలు ఉన్న ఎనిమల్స్ ఏంటంటే పులులు కానీ జింకలు కానీ ఉంటాయి కదా వాటిని కాపాడుకోవడానికి ఏంటంటే బయో రిజర్వ్స్గా అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2010లో రైట్ ఇప్పుడే వచ్చినావా ఇంతకుముందు చిన్ని ఓహో ఆసూర్య వేరేమో రైట్ ఓకే నో ప్రాబ్లం ఇంతకుముందు ఆన్సర్ అడిగేంటినైతే ఆన్సర్ రాలేదు రైట్ ఈ శేషాచలం కొండలు ఎక్కడెక్కడ ఉంటాయని ఇక్కడ ఉన్న జడబా ఇక్కడ ఉన్న జడ బాస్ ఇక్కడ కడప బార్డర్ ఉంటుంది ఇక్కడ చిత్తూరు బార్డర్ రెండింటిని కలుపుకొని ఉంటుంది ఓకేనా రైట్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఇక్కడ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఓకేనా ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఈ శేషాచలం కొండలలోనే ఉంటుంది ఓకేనా రైట్ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడనే కదా రైట్ శేషాచలం కొండలు చిత్తూరు అండ్ కడప ఓకేనా ఇక్కడ క్లియర్గా మ్యాప్ ఉంది ఒకసారి చూసేసుకోండి బస్ నెక్స్ట్ రింగ్ వార్మ్ యొక్క కారణజీవి ఓకేనా కాజిటివ్ ఆర్గానిజం ఆఫ్ ది రింగ్ వార్మ్ ఓకేనా రింగ్ వార్మ్ అంటే ఇక్కడ ఉన్నది చూడండి దీనికి మెయిన్గా దీనికి ఒక కారణం ఏంది అని అడుగుతున్నాడు ఓకేనా మైక్రోస్పోరం ఓకేనా మైక్రోస్పోరం అనేది రింగ్ వార్మ్ ఏంటంటే రింగ్ వార్మ్ దేని ద్వారా వస్తుందంటే మైక్రోస్పోరం ఆప్షన్ సి రైట్ బయో రిజర్వ్స్ ఎప్పుడు అనౌన్స్ చేసిండ్రు అంటే 2010లో అనౌన్స్ చేసిండ్రు ఓకే క్లియర్ రైట్ ఇండియా అండ్ రష్యా ఇన్ అక్టోబర్ 2018 మేడ్ ఎ కాంట్రాక్ట్ ఆన్ అక్టోబర్లో భారత్ రష్యా 2018 ఒప్పందం కూర్చుకుంది ఏంటి ఏ రకమైన ఒప్పందం అని అన్నాడు ఓకేనా ఏఎస్ ఓకేనా ఎస్ 400 ట్రయంప్ క్షిపణి వ్యవస్థ ఓకేనా క్షిపణి వ్యవస్థ సంబంధించింది ఇది చాలా ఇంపార్టెంట్ బాస్ ఓకేనా చాలాసార్లు నెక్స్ట్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది ఎస్ 400 ట్రయంప్ క్షిపణి వ్యవస్థ ఆప్షన్ బి ఇండియా అండ్ రష్యా మధ్య జరిగిన ఒక బిగ్గెస్ట్ డీల్ ఇది ఓకేనా ఈ డీల్ని యూఎస్ఏ వ్యతిరేకించింది ఓకేనా యూఎస్ఏ వ్యతిరేకించిన ఇండియన్ గవర్నమెంట్ ఫార్వర్డ్ అయ్యి ఈ డీల్ని గుర్చుకున్నది ఓకేనా ఏఎస్ ట్రయంప్ క్షిపణి వ్యవస్థ ఓకేనా ట్రయంప్ మిసైల్ సిస్టమ్ ఇది యూఎస్ఏ వ్యతిరేకించిన ఇండియా అనేది దీన్ని డీల్ అనేది ఒప్పుకున్నది ఆప్షన్ బి రైట్ అకార్డింగ్ టు ద స్వచ్ సర్వేక్షన్ గ్రామీణ్ 2018 ద టాప్ ర్యాంక్డ్ 3 స్టేట్స్ రెస్పెక్టివ్లీ 2018 ప్రకారం స్వచ్ సర్వేక్షన్లో టాప్ ర్యాంకులు ఉన్న స్టేట్స్ ఏవని అడుగుతున్నాడు ఓకేనా టాప్ ర్యాంకులు ఏమున్నాయంటే ఆప్షన్ ఏ సరే హర్యానా గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఓకేనా ఇది 2018 ప్రకారం బాస్ బట్ 2020 ఓకేనా 2020లో ఏది ఉందంటే 2020 ఓకేనా 2020లో ఏది ఉంది మరి 2020 ఇప్పుడు 2020లో ఫస్ట్ స్టేట్ ఏది ఉంది ఎవరన్నా చెప్తారు ఆన్సర్ 2020 సస్ సెలక్షన్ ప్రకారం 2020లో ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఏ స్టేట్ అనేది ఓకేనా డిస్టిక్ వైజ్ తీసుకుంటే పెద్దపల్లి బాస్ స్వచ్ఛ సర్వేక్షణ ప్రకారం డిస్టిక్ వైజ్ తీసుకుంటే పెద్దపల్లి ఓకేనా
పెద్దపల్లి అనేది సస్సరక్షణలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే, పెద్దపల్లి డిస్టిక్. సెకండ్ ర్యాంక్ ఏంటంటే ఫరీదాబాద్. సెకండ్ బ్యాడ్ ఏంటంటే ఫరీదాబాద్, ఇది హర్యానాలో ఉంటుంది. ఓకేనా? అండ్ థర్డ్ ఏంటంటే రేవారి, ఇది కూడా ఏంటంటే హర్యానా. ఓకేనా? ఫరీదాబాద్ అండ్ రేవారి, ఫస్ట్ పెద్దపల్లి డిస్టిక్ తెలంగాణ, సెకండ్ ఫరీదాబాద్, థర్డ్ రేవారి. ఇది 2020. ఓకేనా? ఎవరైనా చెప్తారా 2020 సస్సరక్షణ ప్రకారం ఏదనేది? ఆంధ్రప్రదేశ్ కాదు, స్టాండర్డ్. నెక్స్ట్ టూత్ అండి, అడిగిన క్వశ్చన్స్ చెప్తున్నా వాసిబి, ఏపీ ఏపీఎస్ఐలు అడిగిన చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా కూడా చెప్తున్నా కదా. 2020 నెక్స్ట్ సస్సరక్షణ ప్రకారం ఏంటంటే ఏది ఫస్ట్ స్టేట్ ఏదని అడుగుతున్నాం. రైట్, ఫస్ట్ స్టేట్ ఏంది? తమిళనాడు. ఫస్ట్ మీరు చెప్పట్లేదు, తమిళనాడు. ఓకేనా? హర్యానా అండ్ గుజరాత్. హర్యానా అండ్ గుజరాత్. ఓకేనా? 2020లో అయితే ఫస్ట్ పొజిషన్ ఏదంటే తమిళనాడు. ఓకేనా? హర్యానా, గుజరాత్. ఓకేనా? హర్యానా అనేది 2020 బాస్. ఓకేనా? స్టేట్స్ నెక్స్ట్ నుంచి చెప్తున్నా బాస్, రేపటి నుంచి స్టేట్స్ అనేది చెప్తున్నా. స్టేట్ జీక్సే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? స్టేట్ జీకి. రైట్, క్లియర్. తమిళనాడు, హర్యానా, గుజరాత్. నెక్స్ట్, ద నోబెల్ ప్రైజ్ 2018 ఫర్ ద కెమిస్ట్రీ వాజ్ అవార్డెడ్. ఓకేనా? 2018లో కెమిస్ట్రీ అవార్డు ఎవరికి వచ్చింది 2018లో అని అడుగుతున్నాడు. ఓకేనా? ఫ్రాన్సిస్ హెచ్ ఆర్నాల్డ్ అండ్ జార్పి స్మిత్ అండ్ గ్రెగరీ వింటర్. ఆప్షన్ ఏ. ఓకేనా? ఫ్రాన్సిస్ హెచ్ ఆర్నాల్డ్, జార్జ్ పి స్మిత్ అండ్ గ్రెగరీ వింటర్. ఏపీఎస్ఐలో స్టార్టింగ్ కూడా అడుగుతాడు బాస్. ఓకేనా? స్టార్టింగ్ అయిపోయినాయి రావని గ్యారంటీ లేవు, ఇవి కూడా అడుగుతాడు. ఓకేనా? ఎస్, తమిళనాడు, హర్యానా, గుజరాత్. ఓకే, రైట్. ఆన్ ద ఈవ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యోగా డే, ఓకేనా, మాస్ యోగా ఈవెంట్ వాజ్ ఎల్డ్ ఎట్ ద ఫాలోయింగ్ ప్లేస్. ఎక్కడ జరిగింది మాస్ ఈవెంట్ అని అడుగుతుండు. ఈపిల్ టవర్, ఫ్రాన్స్ దగ్గర జరిపింది బాస్. ఓకేనా? ఇది 2018. అసలు 2018లో ఇండియాలో యోగా అనేది ఎక్కడ స్టార్ట్ చేసిందంటే, ఫస్ట్ యోగా ఎక్కడ లాంచ్ చేసిందంటే 2018 ఫస్ట్ యోగా అనేది స్టార్ట్ అయింది 2015లో స్టార్ట్ అయింది బాస్. ఓకేనా? 2015. నెక్స్ట్ 2020 జరుపుకునే యోగా డే అనేది సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యోగా డే. ఓకేనా? జూన్ 21, మీకు తెలిసింది జూన్ 21. ఓకేనా? ఫస్ట్ 2015లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ సిక్స్త్ ఎడిషన్ 2020లో ఎక్కడ లాంచ్ అవుతుందంటే, ఇక్కడ లేహ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ లడక్. ఓకేనా? లడక్లో ఏంటంటే నరేంద్ర మోడీ అక్కడ 2020లో ప్లాన్ చేసిండు. ఓకేనా? 2020 యోగా డే. 2018లో ఎక్కడంటే ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఎక్కడంటే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఓకేనా? 2019లో ఎక్కడ? జార్ఖండ్ రాంచీ. ఎక్కడ లాంచ్ చేసింది, ఎక్కడ చేసిందంటే ఫస్ట్ జార్ఖండ్ లాంచ్ యోగా డే స్టార్ట్ అయింది. ఓకేనా? బట్ 2020 ఎక్కడ పర్ఫామ్ చేస్తుందంటే ఇండియన్ గవర్నమెంట్ లేహ్ లడక్, జూన్ 21. టీఎస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సంపత్, వెరీ సూన్. టీఎస్ది కూడా వెరీ సూన్ స్టార్ట్ చేస్తా. ఓకేనా? రైట్. అల్ఫ్రెడ్ నోబెల్ బర్త్డే, నోబెల్ ప్రైజ్. ఎస్, అల్ఫ్రెడ్ నోబెల్ ఏంటంటే ఆయన జ్ఞాపకార్థ నోబెల్ ప్రైజ్ అనేది 1901లో స్టార్ట్ చేసింది. 1901, రైట్? క్లియరా? సంపత్, వెరీ సూన్ స్టార్ట్ అవుతా బాస్, నో ప్రాబ్లం, రైట్? మనకి ఇప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్, స్టార్టింగ్ జీకే, స్టేట్ జీకే, ఓకేనా, పెయిడ్ బ్యాచెస్, ఇవన్నీ చాలా వర్క్ ఉన్నాయి బాస్, చాలా వర్క్ లోడ్ ఉంది. 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. అకార్డింగ్ టు ద వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్, ద టాప్ 3 కంట్రీస్ రెస్పెక్ట్లీ అన్నాడు. ఓకేనా? టాప్ త్రీ మీకు ఆల్రెడీ ఏంటంటే మనకు 2020 కూడా వచ్చింది. ఓకేనా? ఫిన్లాండ్, నార్వే అండ్ డెన్మార్క్. ఓకేనా? రైట్. ఇదేంటంటే టాప్ 3 కంట్రీస్ 2020 హ్యాపీనెస్ట్. ఓకే, 2019 కూడా రిలీజ్ చేసిన హ్యాపీయెస్ట్ కంట్రీస్ 2019. ఓకేనా? టాప్ పొజిషన్లో ఏంటుంది? ఓకేనా? ఫిన్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్. ఇప్పుడైతే రీసెంట్ సర్వే ప్రకారం అయితే, ఓకేనా, ఆల్రెడీ 4th టైం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ ఏది ఉందంటే ఫిన్లాండే ఉంది. ఓకేనా? రీసెంట్గా అయితే ఫిన్లాండ్ ఫస్ట్ ర్యాంక్, డెన్మార్క్ సెకండ్ ర్యాంక్, ఓకేనా, స్విట్జర్లాండ్ థర్డ్ ర్యాంక్. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఓకేనా? వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ అంటే రీసెంట్ సర్వే ప్రకారం, రీసెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్, ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 144. ఓకేనా? టోటల్ ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి? వన్ ఫార్టీ టూ. లాస్ట్ ఇయర్ 142. ఎస్, 2018 అంటే 142, బట్ రీసెంట్ ఓకేనా, రీసెంట్ది ఏంటంటే 144 ఇండియా ర్యాంక్. ఎస్, లీస్ట్ ర్యాంక్ అయితే ఆఫ్ఘనిస్తాన్.
జూలై 2018 జరిగిన సింగపూర్ శిఖరాగ్ర సమావేశం మధ్య సమావేశం ఇది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే నార్త్ కొరియా యుఎస్ఏకి ఏంటంటే అప్పట్లో ఏంటంటే వాళ్ళకు వార్ ఓకేనా ఒక కోల్డ్ వార్ జరిగింది కదా ఓకేనా ఒక తటస్థ వేదికని ఎంచుకున్నారు ఓకేనా రైట్ ఇక్కడ యుఎస్ఏలే కాకుండా నార్త్ కొరియాలే కాకుండా ఒక తటస్థ వేదికలో వాళ్ళిద్దరు కలుసుకున్నారు ఓకేనా 142 అనేది 2018 బట్ లేటెస్ట్ ర్యాంక్ ఏంటంటే 144 రైట్ ఎక్కడ కలుసుకున్నారంటే వీళ్ళు సింగపూర్లో కలుసుకున్నారు కదా సింగపూర్లో జరిగింది మీటింగ్ అనేది ఎవరెవరు కిమ్ జాంగ్ ఉన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఓకేనా ఇద్దరు పర్సన్స్ ఏంటంటే ఒక తటస్థ వేదికలు కలుసుకున్నారు ఏంటంటే వార్ గురించి ఏంటంటే వార్ జరగకుండా వాళ్ళ మధ్యనే డిస్కషన్ అనేది జరిగింది కిమ్ జాంగ్ ఉన్ ఓకేనా నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఈయన ఎన్పిండి అని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో తెలియదు ఓకేనా రైట్ కిమ్ జాంగ్ ఉన్ ఏంటంటే చనిపోయాడు కనిపించట్లేదు అనే ఒక ఊహాగానాలు వస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ జిన్పింగ్ కాదు బాస్ ఓకేనా ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి జిన్పింగ్ అనేది చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ అనేది ఓకేనా రైట్ థెరిసా మే అనేది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే ఓకేనా థెరిసా మే అనేది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే ఓకేనా ఇప్పుడైతే ఎవరు యూకే ప్రైమ్ మినిస్టర్ అంటే బోరిస్ జాన్సన్ ఆప్షన్ ఏ కాదు జిన్పింగ్ కాదు కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఓకేనా డొనాల్డ్ ట్రంప్ ఓకేనా సౌత్ కొరియా ప్రెసిడెంట్ అయితే మూన్ జా సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఎవరంటే మూన్ జా ఇన్ ఓకేనా సౌత్ కొరియా ప్రెసిడెంట్ మూన్ జా ఇన్ క్లియర్ కిమ్ అండ్ ట్రంప్ అది గుర్తుపెట్టుకోండి జిన్పింగ్ కాదు కిమ్ అండ్ ట్రంప్ ద అజిటేషన్ ఆఫ్ ది తుత్తుకుడి ఈజ్ ద అగనిస్ట్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఓకేనా ఇది రీసెంట్గా ఏంటంటే తుత్తుకుడి ప్లాంట్లు ఏంటంటే తమిళనాడులో ఏంటంటే చాలామంది ఏంటంటే తమిళనాడు లోకల్ పీపుల్స్ దాన్ని స్టాప్ చేయాలని రీసెంట్గా ధర్నా చేసిండు ఎక్కడ ధర్నా అంటే దాని పేరు ఏంటంటే స్టెల్రెడ్ కాపర్ స్మెల్లెడ్ ప్లాంట్ ఓకేనా స్టెల్రెడ్ కాపర్ స్మెల్టెడ్ ప్లాంట్ అది ఎక్కడ ఉంటుంది తమిళనాడులో ఓకేనా 2018లో దీన్ని క్లోజ్ చేసిండు 2018లో క్లోజ్ చేసిండు 1998లో స్టార్ట్ అయింది బస్ దానిలో 2018లో దీన్ని క్లోజ్ చేసిండు అక్కడ ఏంటంటే అక్కడ లోకల్ పీపుల్స్ ఓకే లోకల్ పీపుల్స్ దాన్ని స్టాప్ చేయాలని ఎజిటేషన్ కూడా చేసిండు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్న ఉద్దేశంతో దాన్ని బ్లాక్ చేయమని చెప్తే రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ దీన్ని స్టాప్ చేసేసింది ఓకేనా ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతు యొక్క శాస్త్రీయ నామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతు మీకు తెలిసే ఓకేనా బ్లాక్ బక్ అంటుంటారు దాని యొక్క శాస్త్రీయ నామం ఏంది అని అడుగుతున్నాడు ఓకేనా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఓకేనా రాష్ట్ర పక్షి అయితే రామచిలుక ఓకేనా రామచిలుక రైట్ దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే రైట్ క్రమేరి ఆజాడి రక్త ఇండికా ఓకేనా ఇది నీమ్ చెట్టు బాస్ వేప చెట్టు ఓకేనా నీమ్ చెట్టు ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వృక్షము ఓకేనా అండ్ జాస్మిన్ అఫిసైనల్ ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పుష్పం ఫ్లవర్ జాస్మిన్ ఓకేనా దాని యొక్క శాస్త్రనామం జాస్మిన్ ఓకేనా ఇప్పుడు అడిగింది ఏంది ఇక్కడ రాష్ట్ర జంతువు అని అడిగిండు రాష్ట్ర జంతువు ఏంటంటే యాంటీలోప్ సెర్వి కాప్రా ఆప్షన్ సి ఓకేనా ఆప్షన్ సి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పుష్పము జాస్మిన్ దాని శాస్త్రనామం ఉంది రాష్ట్ర వృక్షము నీమ్ వేప చెట్టు ఆజాడి రక్త ఎండిక రామచిలుక శాస్త్రనామం ఓకేనా అక్కడ క్రమేరి ఉన్నది చూడండి ఇలాంటివి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పము రాష్ట్ర జంతువు ఇలాంటివి అడగడు ఇలాంటివి అడుగుతుంటారు ఓకేనా దాని యొక్క శాస్త్రీయ నామం ఓకేనా సైంటిఫిక్ నేమ్ అని అడుగుతుంటారు ఓకేనా మ్యాంజిఫేరా ఎస్ మ్యాంజిఫేరా ఓకేనా ఇండికా మ్యాంగో ఓకేనా ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్రూట్ ఓకేనా ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో మ్యాగ్నిస్ మ్యాంజిఫేరా ఓకేనా రైట్ మ్యాంగో అది కరెక్ట్ బాస్ సెప్టెంబర్ 2018న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ప్రత్యామ్నాయ విధానం ఒక నిర్ణయం తీసుకోండి క్రింది బ్యాంకులను కలపడానికి మర్జింగ్ ఆఫ్ ది బ్యాంక్స్ ఏ బ్యాంక్ని మర్జింగ్ అని చెప్పేదండి ఓకేనా బ్యాంక్ ఆఫ్ బరోడాలకి దేనా బ్యాంక్ విజయ బ్యాంక్ రెండింటిని కలిపిండు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓకేనా బ్యాంక్ ఆఫ్ బరోడా దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ వాజ్ మర్జ్డ్ ఇన్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా బట్ రీసెంట్గా 2020లో అంటే కొన్ని బ్యాంకులు మర్జ్ అయినాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏది మర్జ్ అయింది బాస్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా రైట్ ఇక్కడ చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఏది మర్జ్ అయిందంటే దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ ఇది 2018 రైట్ ఓకేనా రైట్ సిండికేట్ బ్యాంక్ అయితే కెనరా బ్యాంక్లో మర్జ్ అయింది బాస్ ఓకేనా అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో మర్జ్ అయింది కార్పొరేషన్ అండ్ ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ అయినాయి ఇవి రీసెంట్గా మర్జింగ్ అయిన బ్యాంక్స్ ఓకేనా ఎస్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మర్జ్ అయినాయి ఓకేనా రైట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓబీసీ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గిరింకా ఈ స్టేట్ స్పాన్సర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ది రువాండా. ఇట్ ఈస్ ద ఎయిమ్. గిరింకా రువాండా యొక్క రాష్ట్ర స్పాన్సర్ కార్యక్రమం. ఇక్కడ మన నరేంద్ర మోడీ, ఓకే, నరేంద్ర మోడీ అనేది ప్రెసిడెంట్, ఓకే, ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ ఇక్కడ విజిట్ చేసినప్పుడు గిరింకా అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఎక్కడంటే రువాండాలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఒక ఆవును డొనేట్ చేయడం అన్నట్టు. ఓకేనా, మన ఇండియా నుంచి చాలా కౌస్ అనేది ట్రాన్స్ఫర్ ఎక్స్పోర్ట్ చేసింది. ఎక్కడంటే రువాండా. వాళ్ళు ఏంటంటే అక్కడ ఆవుని ఒక అక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే రీసెంట్గా 2018 రీసెంట్గా అంటే 2018 నరేంద్ర మోడీ విజిట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే చాలా ఎక్స్పోర్ట్ చేసింది. ఏంటి అంటే ఆవులు ఎక్స్పోర్ట్ చేసింది ఎక్కడికి? రువాండా. ఓకే, వన్ కౌ ఫర్ వన్ పూర్ ఫ్యామిలీ, ఆప్షన్ సి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండి సిఇఓ, ఓకేనా, సంజయ్ చెడా. రైట్, నారి. నారి అనేది మీకు తెలిసే, ఓకే, నారి అంటుంటారు కదా స్త్రీ, ఓకేనా. ఇది దేనికి? మీటూ ఉద్యమంలో ఉపయోగించే ఆన్లైన్ అనువర్తనమా, ఆంధ్రప్రదేశ్ మహిళా రక్షణ దళమా, లేకుంటే మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి ప్రారంభించిన వెబ్ పోర్టలా, లేకుంటే మహిళలందరిచే నిర్వహించబడుతున్న ఇస్రో యొక్క అంతరిక్ష నౌకనా? ఓకేనా, ఇది స్త్రీలకు సంబంధించింది బాస్, ఓకేనా, ఏది అని అడిగేయండి. ఓకేనా, మహిళా శిశు శిశు అభివృద్ధి శాఖ ప్రతిపాదించిన వెబ్ పోర్టల్, ఓకేనా. వెబ్ పోర్టల్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఓకేనా. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉమెన్ మినిస్టర్ ఎవరంటే ఇప్పుడు స్మృతి ఇరానీ, ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ, ఓకేనా. రైట్, ఆప్షన్ సి. ఇక్కడ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, ఎవరు బాస్? శిశు సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మా ఆంధ్రప్రదేశ్. మీరు చెప్పాలి, ఆన్సర్ రావాలా బాస్. శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఎవరనేది నాకైతే తెలియదు, ఓకేనా, మీరే చెప్పాలి ఆన్సర్ అనేది. చైనా అండ్ మయన్మార్ సైన్ ద ఎంఓయూ టు సెటప్ చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ఇన్ ద సెప్టెంబర్ 2018. ద ప్రపోజ్ కారిడార్ ప్రొవైడింగ్ ద చైనా టు ఎనదర్ యాక్సెస్. చైనా మయన్మార్ సెప్టెంబర్లో చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ చూసేందుకు అవగాహన ఒప్పందం గురించుకున్నాయి. దేనికంటే, దేని కొరకు అంటే మెయిన్గా అంటే ఇండియన్ ఓషన్ నుంచి, ఇండియన్ ఓషన్ మీద దానికి కంట్రోల్ కంట్రోల్ తీసుకురావడానికి చైనా అనేది. ఎస్ఐ కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ టెస్ట్ సిరీస్ మీకు పేడ్ బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు కదా బస్. అశోక్, ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు కూడా తెలియదు బస్, ఓకేనా. శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏపీ అనేది నాకు కూడా తెలియదు. ఎవరైనా మీరు ఆన్సర్ చెప్తేనే నేను చెప్తా, ఓకే. నాకు కూడా తెలియదు, ఆప్షన్ ఏ. ఏదైనా ఇండియన్ ఓషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క శిశు శాఖ మంత్రి నాకు తెలియదు, ఓకేనా. ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి, చెప్తా నేను. రైట్, ఇండియాస్ ఫస్ట్ బయోఫ్యూయల్ ఫ్లైట్ ఆపరేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద ఆగస్ట్ 2018 బిట్వీన్ భారతదేశం యొక్క మొట్టమొదటి జీవన ఇంధన విమానం 2018 ఆగస్టులో విజయవంతంగా నడిచింది. దీని మధ్యన నేను అడుగుతున్నాడు, ఓకేనా. దీని మధ్యన డెహ్రాడూన్ అండ్ ఢిల్లీ అండ్ డెహ్రాడూన్. రైట్, ఎన్ఆర్సీని విస్తరించండి, ఓకేనా. రైట్, ఇది అప్పుడే అడిగిన క్వశ్చన్, ఓకేనా. 2018 సుచిత్రణ, మాకతోటి సుచిత్ర, తంటి వనిత, ఏమో మరి రెండు రెండు ఆన్సర్స్ ఇస్తున్నారు, నాకైతే తెలియదు అది. కాదు, ఫ్రెండ్షిప్గా కాదు బాస్ అది, ఓకేనా. ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు, మీరే చెప్పాలా, ఓకేనా. శిశు శాఖ మంత్రి ఎవరు అనేది ఇది చెప్పండి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ది సిటిజన్, తెలిసే కదా ఎన్ఆర్సీ అంటే, ఓకే. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ది సిటిజన్. రైట్, ఇక్కడ చూడండి. చూస్ ద రైట్ సెంటెన్స్ రీడింగ్ ద వరల్డ్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ లాంచ్డ్ ఇన్ ద సెప్టెంబర్ 2008 ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో కూడిన రైలుకు సంబంధించి సరైన వ్యాఖ్యలు ఎంచుకోమన్నాడు, ఓకేనా. ఇట్ ఈస్ లాంచ్డ్ బై, ఓకేనా, బి ఆప్షన్ బి అండి, ఏసిడి, ఓకేనా. ఇట్ ఈస్ లాంచ్డ్ బై జర్మనీ, ఓకేనా. ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ. హైడ్రోజన్ ఫ్యూయల్ యూజ్డ్ బై దిస్ ట్రైన్ ఈజ్ చీపర్ దెన్ డీజిల్. డీజిల్ కంటే తక్కువ ధరకు హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది వస్తుంటుంది, ఓకేనా. జపాన్ ద్వారా లాంచ్ చేయలేదు, జర్మన్ ద్వారా లాంచ్ చేసిండు. ఆప్షన్ ఏసిడి, ఏసిడి. వనిత, ఓకేనా, తంటి వనితనా, ఓకేనా. ఎవరో తంటి వనిత అని చెప్తున్నారు బాస్, మీకే తెలవాలా మరి, ఓకేనా. తంటి వనిత శిశు శాఖ మంత్రియా, ఓకే. రైట్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఈజ్ అసాసినేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్. హత్య చేయబడ్డాడు కదా, ఓకేనా. అరకు ఎమ్మెల్యే ఇంతకుముందు ఏంటంటే 2018 హత్య చేయబడ్డాడు కదా, అరకు ఎమ్మెల్యే బిఫోర్ ఎలక్షన్స్. ఆయన ఎక్కడ హత్య చేయబడ్డాడు, ఒక మండలి ఏదైనా అడుగుతున్నారు, చెప్పాలి ఎక్కడ అనేది. రైట్, తంటి వనిత శిశు శాఖ మంత్రి తానేటియా. రైట్, ఏది ఆప్షన్ ఇది చెప్పాడు మీద. అరకు ఎమ్మెల్యే రీసెంట్గా ఎన్పోయింది కదా, తర్వాత ఆయన కొడుకు మినిస్టర్ ఇచ్చిండు కదా,
టీడీపీకి. ఫార్మర్ ఏంటంటే వైఎస్ఆర్ సిపిలు ఉండి తర్వాత టీడీపీకి చేంజ్ అయ్యండి కదా. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు. ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ రాజ్ కుమార్ రెడ్డి. ఓకేనా, ఇక్కడ లివిటీ పొట్టు దుమ్ బ్రిడ్జ్ గోడ అన్నట్టు ఇది రైట్. ఎక్కడ ఉంటుంది? అరకు. ఓకేనా, ట్రైబల్ మినిస్టర్ అరకు రైట్. తానటి వనిత చైల్డ్ వెల్ఫేర్. ఓకేనా, వనిత అనట సెంట్రల్ మినిస్టర్ అట, వనిత గారట బస్. ఓకేనా రైట్. ఇది ఈరోజు మనం ఏంటంటే నెక్స్ట్ డే నుంచి స్టేట్ జీకే అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ డే నుంచి స్టేట్ జీకే, అది ఏపీది కానీ తెలంగాణ కానీ భారతదేశంలో ఉన్న ఏ స్టేట్ అన్నా కానీ స్టేట్కి సంబంధించిన జీకే అనేది స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ డే నుంచి. ఓకే రైట్. ఇది ఈరోజుకైతే నేనైతే ఏపీఎస్ఐ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది స్టాప్ చేస్తున్నా. ఓకేనా, టుమారో ఆన్వర్డ్స్ మేబీ ఛాన్సెస్. ఓకేనా, ఐ విల్ స్టార్ట్ ద స్టేట్ జీకే క్లాసెస్ మేబీ. ఓకేనా అనుకుంటున్నా రేపటి నుంచి, చూద్దాం మరి. ఓకే క్లియర్ రైట్. ఏపీఎస్ఐ ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించండి బస్, మీకు ఏంటంటే డిస్కౌంట్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, ఇది అంటే 1379 రూపీస్కి ఏదో వస్తుంది. ఓకేనా, 1379 రూపీస్కి వస్తుంది క్యాపిటల్ Y217. మీరు ఉపయోగిస్తే ఈజీగా ఏర్పడుతుంది. ఓకేనా, మ్యాక్సిమం 1400 కంటే తక్కువనే వస్తుంది బస్, 1400 కంటే తక్కువనే వస్తుంది. ఓకేనా, అయిపోయిన క్లాసులు కూడా మళ్ళీ మీకు ఏంటంటే లింక్ వస్తుంది, ఆ లింక్ ద్వారా మీరు చూడొచ్చు. ఓకేనా, దాంట్లో అయిపోయిన క్లాసులో కూడా ప్రాబ్లం లేదు. ఓకే, అయిపోయిన క్లాసెస్ కూడా వస్తుంది. ఓకేనా, వారం రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి రైట్. ఆర్ఆర్బీ ఎన్టీపీస్ కూడా 999 ఉంది. ఓకేనా, క్యాపిటల్ Y7 కోడ్ ఉపయోగిస్తే ఇది 679 రూపీస్కి వస్తుంది. లెస్ దెన్ 700 కంటే తక్కువ వస్తుంది. ఓకేనా, ఏది? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. ఎప్పుడు? Y217 కోడ్ ఉపయోగిస్తే. బస్ ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి స్టేట్ జీకే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా. క్లియర్ రైట్.